బతుకు మీద ఎవరికన్నా ఆశ ఉంటే సిగరెట్ కాల్చండి, మందు తాగండి, చివరికి చచ్చిపోండి. అంతేగాని పెళ్ళి మాత్రం చేసుకోకండి రా, ప్లీజ్ రా. ఎందుకంటే పెళ్ళాం మన ప్రాణాలకే ప్రమాదకరం రా. నా పేరు రంగ, వయసు 24, హైట్ 5.6, తులారాశి, క్వాలిఫికేషన్ బీటెక్ అయిపోయింది. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్. వీడన్రా కొలతలు క్వాలిఫికేషన్లు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఏమో బ్రో, మ్యారేజ్ బ్యూరోలో సంబంధాలు చూసేటప్పుడు అవే అడిగారు. ఒక మగాడి జీవితం సంకనాగిపోవడం అంటే కారణం ఆడికి జాబ్ రాకపోవడమో లేదా యాక్సిడెంటో రెండు కాళ్ళు పోవడమో కాదు, ఆడి జీవితం అర్ధాంతరంగా పెళ్ళాం చేతులు నలిగిపోవడం. బైది బై, నాకు పెళ్ళై 4 రోజులు అవుతుంది. నా పెళ్ళాం చాలా 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 మంచిది. చూసారా, 3 చాలాలు. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు నా ప్రాబ్లం ఏంటో. ఏదైనా ఎదవలతోనే మొదలవుతుంది, అందుకే మా ఎదవలతో మొదలు పెడుతున్నా, చూసేయండి. రంగాగాడి పెళ్ళిరా, మినిమం ఉండదు మళ్ళా. ఇడికుంటదిరా ఇయ్యాల మామా పెళ్ళి. వీడి పేరు అజిత్. వీడి ఏ ఎదవ పని చేయాలన్నా నేనే సలహా ఇవ్వాలి. వీడు కిరీటి. వీడు ఏ ఏదో పని చేసినా నేనే కవర్ చేయాలి. వీడితో పెద్ద తలపోటు అయిపోతుంది. కూర్చోండ్రా. పెళ్ళి చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. అది ఏంట్రా, ఏమైందిరా? నైట్ మనోడికి షాక్ ఉండట్టుంది. ఏంట్రా మోహన్రా, అలా అయిపోయింది? ఏమైందిరా? జస్ట్ పెళ్ళైంది మావా. ఆల్ అవుట్. ఫస్ట్ నైట్ రోజే అంతా అయిపోయిందిరా. ఆహా, ఫస్ట్ నైట్ అయిందా? నాకు తెలుసు ఆ విషయం, నువ్వు జానిసిన్సు అని. రే రే రే, నువ్వు చెప్పు మావా. అసలే మొదటి రాత్రి కదా, నాతోనే మొదలు కావాలని పాలగలకి తీసుకుని నేను లోపలికి వెళ్ళారా. ఆ తర్వాత అంతా దవిడివిడేగా. సిగ్గు లేదు, సిగ్గు సరే ఉందా బతుక్కి? నీ వల్ల సగం జీతం సంకనాగిపోయింది. పిల్లలుగానే వచ్చావంటే నీకు సిగ్గు లేదని అర్థం చేసుకోవాలరా. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఫస్ట్. చాలు, నువ్వు చెప్పురా. ఏంటి సార్, పెళ్ళైందా? రెండుకి దండం పెడతారా, రేపు పోరా. అమ్మ నీ అమ్మ, వీడికెలా తెలుసు రా పెళ్ళైందని? ఆ రోజు పద్ధతిగా తెచ్చిన పాయసం పక్కన పెట్టి ఏమండి, మీ గురించి నాకు పూర్తిగా తెలియదు, నా గురించి మీకు పూర్తిగా తెలియదు. మన మధ్యలో దాపరికాలు ఉంటే అస్సలు బాగోదు. నేను చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటానండి, అంతేకాక మనకు పెళ్ళి కూడా అయింది కదా, సో ముందు నా గురించి చెప్తాను అని మొదలుపెట్టిందిరా. నాకు 10th క్లాస్లో ఒకడు ప్రపోజ్ చేశాడు, వాడిని గట్టిగా అలాగ ఒకటి ఇచ్చానండి. తర్వాత డిగ్రీలో నేనే ఒకరిని లవ్ చేశాను, బట్ వాడు మోసగాడని తెలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. అప్పటి నుంచి నాకు ఎటువంటి అఫైర్స్ లేవు, స్టడీస్, ఇల్లు అంతవరకే. నా చెల్లి దేవత బావ. మరి నేనేంట్రా ఏమవుతున్నా? అయినా నా ముందా దాన్ని సపోర్ట్ చేస్తావు ఏంట్రా? రే, ఆ రోజు పెళ్లి చూపులు గీడలేడుగా, ఏమన్నారు ఆ రోజు? ఏమన్నావు? మాటలు రాని మేక పిల్ల, ఈతరాని చేప పిల్ల, కూరలేని పాంపు పిల్ల. చెయ్యి, ఒక్కసారి నా కొంపనారి పగ్గిపిల్ల అని చెప్పేవరా? రే, ఈయన చంపేసి నేను జైలుకి వెళ్తారా? అబ్బాయి చంపేసేవర్రా. నువ్వు చెప్పు మావా. తనంత ఓపెన్గా అన్నీ చెప్పిన తర్వాత నేను చెప్పకపోతే బాగోదు కదా. పావని దగ్గర నుంచి మొదలుపెట్టి పంకజం వరకు అన్నీ చెప్పేశా. అంతవరకు సావిత్రిలో ఉన్న పిల్లం సడన్గా శివాలు ఎత్తిపోయింది మావా. అబ్బా పర్లేదండి, చెప్పండి, ఏం కాదండి, నేనే కదా. సరే చెప్తానండి, ఇది కడేరి. ఫస్ట్ క్లాస్లో పావని చూశాను, బాగా నచ్చింది. ప్రపోజ్ చేశాను, అంతా ఓకే. తర్వాత పల్లవి, తర్వాత శ్రావణి, భవాని. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి.
వెళ్ళి చూపులో తనకి బట్టలు తుడడం వచ్చా ఇల్లు తుడడం వచ్చా అని అడిగామే కానీ ఒక్కసారైనా కరాటే వచ్చారు అడగలేదురా. అంటే కుక్క అనుకుంటాడు 10 గంటలకు మొదలు పెట్టిందిరా, ముచ్చటగా 3 పోయే వరకు కొట్టింది మామా. పొద్దున్నే మా నాన్న డోర్ తీసి తెలియదు కదా, వెల్ డన్ మై బాయ్, లైఫ్ లో ఫస్ట్ టైం చచ్చిపోవాలనిపించిందిరా. చచ్చిపోరా, కాకపోతే బిల్లు కట్టి చచ్చిపో. రాధాగిస్తున్నావంటరా, నేను రాధాగితే పోతానా? ఏదో నా పిల్లం ఫోన్ చేస్తుందా. హలో, ఎవరు లేరు? ఏ అది ఆఫీస్ లో టెన్షన్ లో మీటింగ్ లో సరే వస్తున్నాలే. అమ్మా అమ్మా, రెండు చంపేస్తుందిరా అది. తెల్లంగి ఇంత భయపడుతున్నాడు ఏంట్రా? రే ఆగరా, ఏమైంది చెప్పు. పిచ్చి కుక్కను కొట్టి కొట్టి చంపేస్తుందిరా అది, అలా జరిగిపోతుందిరా. ఏ నువ్వు ఊరుకో మామా, ఎంత మాత్రం పెళ్ళామా అయితే మౌనే కొడుతుందా? ఈసీ థింకింగ్ మోజా తీసి చీప్. నో 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 నో, బీర్ ఇస్ వెరీ కాస్ట్లీ. రే నువ్వు రారా, ఈరోజు నీ పెళ్ళని చెప్పి దాని రక్తం తాక్కుంటే అనంతలక్ష్మిలో పుట్టలేదురా. రే నువ్వు పుట్టిన తమిళనాడులో రా. ఏ నువ్వు కాబే, రే నువ్వు రారా, నువ్వు రారా. అంతే ఎరా, ఇడి పిల్లం రక్తం తగ్గుతా అన్నావు? ఏ నో బ్రో, టుడే శనివారం, ఐ డజంట్ ఈట్ మాంసాహారం. టైమ్ ఇస్ టమేజ్ టువల్, మూన్ ఇస్ మండే. యోగో బ్రో, హావ్ ఎ నైస్ డే. ఎప్పుడు వచ్చిందా మామా? నువ్వు వెళ్ళిపో, బైక్ మార్నింగ్ ఇచ్చేస్తా. రే ఇంట్లో జాగ్రత్త రా బాబు, దొరికితే మమ్మల్ని చంపేస్తుంది. సర్లే బాయ్ బ్రో. మనిషి బతుకిందే డేవ్ డేవ్ డేవ్, మనిషి బతుకిందే డేవ్ డేవ్ డేవ్, మనసున్న మనిషికి. ఎవరు జరిగిన దీనికి మాత్రం దొరకదు ఈరోజు. అబ్బా జాగ్రత్త రా. అయ్య బాబు ఇది ఇక్కడ వచ్చింది, దొరకరా. లేదు లేదు లేదు, అది చూపండి, చంపేస్తావా? మరి అంత ఎక్కువ తాగినామా, మస్తు ఎక్కినట్టు ఎందుకు ఎక్కువ? అయ్య బాబాయ్ మీకు ఎలా తెలుసు అండి? అది బెడ్రూమ్ కాదండి, బాత్రూమ్ అండి. సారీ అండి, తప్పైపోయింది, క్షమించండి. పిలిచలా వద్దా అయ్యా. ఏంది సెకలు పడుతున్నావు? ఓకే, ఒకటి ఆమ్లెట్ వేస్తావా? నీకు అంత ఆకలి వేస్తా, నువ్వే పెట్టుకోపో, నన్ను ఎందుకు అడుగుతున్నావు మళ్ళా? జానకి, నీ మెడలో తాళి కట్టి, నీ తల మీద చెయ్యి పెట్టి, నీ వేలులో వేలు పెట్టి, నీ అడుగులు అడుగెట్టి, చివరికి నువ్వు కొడితే గుక్క పెట్టి, ఏడిస్తే ఖర్చీఫ్ పెట్టి, నీ కన్నీళ్లు తుడిచిన నా కోసం ఒక గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ పెట్టలేవా జానకి? ఇన్నాళ్ళు మన మధ్య ఇంతేనా, ఇంకేం లేదా? కత్తలు పడుతున్నావా? మూసుకొని వేసుకో. అబ్బా బతుకొద్దురా బాబు, నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను, అది నన్ను పెళ్లి చేసుకుందా? అర్థమే కావట్లేదు సార్, హే టార్చర్ చేస్తుందిరా, ఈ బతికే వద్దురా బాబు. నీ బతుకు చాడా. పిల్లానికి నిజాలు చెప్పడం మన ప్రాణాలకే ప్రమాదకరం గురు, సో డోంట్ టెల్ ట్రూత్స్ టు వైఫ్. ఇడు మావాడే మంచి సపోర్టర్లే.
ఇది చెప్పాల్సిన అవసరంలా మనమే. ఇదిగా ఇది రాకాసి, దీని గురించి అస్సలు చెప్పకూడదు, పెద్ద టార్చర్. ఇది మనవాడే పర్లా, కొంచెం కెమెరా బాగానే హ్యాండిల్ చేసాడు. ఇదిగా ఇది మా యదవ నెంబర్ వన్, ఇదిగా ఇటు రెండు యదవ నెంబర్ టూ. చూడండి చంపేయండి. ఫస్ట్ టైం సిరీస్ స్టార్ట్ చేసాం కొత్తగా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఫేస్ చేసాం. అక్కడక్కడ కెమెరా మిస్టేక్స్ జరిగినాయి కొన్ని కొన్ని. చాలా వరకు చెప్పారు మాకు కెమెరా సరిగా రాలేదు, నైట్ టైం బయట షార్ట్స్ సరిగా రాలేదని. నెక్స్ట్ టైం నుంచి వీ హ్యావ్ టు డూ బెటర్, ఇంతకన్నా బెటర్ చేస్తాం. ఛానల్లో పెట్టుకున్నందుకు షరీఫ్ అన్నకి కొంచెం థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. ఇంతవరకు పాత ఛానల్లో అందరికీ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ నుంచి కుమేద్దాం. ఫస్ట్ మా ఊరు అమ్మాయి, వైష్ణవి అమ్మాయి సడన్గా దొరికేసింది, తీసేసాం. ఇంకా నెక్స్ట్ ఇంకా 4-5 ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి కూడా తీస్తాం. ఇప్పుడున్న దానికన్నా ఇంకా కొంచెం బెటర్గా తీయడానికి ట్రై చేస్తాం, కాన్వర్జేషన్స్ కానీ షార్ట్స్ కానీ అన్ని కొత్తగా తీస్తాం, ప్రాబ్లం ఏం లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ సపోర్ట్ టు వాచ్ దిస్ సిరీస్. హోప్ యూ ఎంజాయ్ దిస్ సిరీస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంగ్లీష్ ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏంలా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫాదర్కి, మదర్కి అందరూ బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అందరూ మర్చిపోకుండా లైక్, షేర్, ఏదో సబ్స్క్రైబ్, ఏదో అంటే సబ్స్క్రైబ్ కొట్టేయండి. కొట్టకపోతే మళ్ళీ టార్చర్ చేస్తుంది, నాకు సంబంధం లేదు.